లైపోసెక్షన్ ప్రొసీజర్లో ఎలాంటి అడ్వాన్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు? లైపోసెక్షన్ అనేది యూజువల్గా బాడీలో అన్వాంటెడ్ ఫ్యాట్ ఉన్నప్పుడు, కొన్ని ఏరియాస్లో అది అన్ప్రపోర్షనేట్ ఎక్సెస్గా కనపడుతున్నప్పుడు ఆ ఏరియాని మనం లైపోసెక్షన్ ప్రక్రియ ద్వారా మనం సైజ్ని మళ్ళీ నార్మల్ బాడీ సైజ్కి, అంటే రెగ్యులర్ బాడీ సైజ్ ఎలా ఉంటుందో దానికి మనం సెట్ చేయగలుగుతాం. ఈ లైపోసెక్షన్లో ప్రీవియస్ ఓల్డ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏమేమి టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి? సో ఇప్పుడు ఎనర్జీ, అంటే ముందు లైపోసెక్షన్ అనేది మాన్యువల్గా సబ్క్యూటేనియస్, అంటే చర్మం కింద లేయర్లో, డీప్ లేయర్లో ఫ్యాట్ తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు ఎనర్జీ డెలివరీ డివైస్ వచ్చాయి. దాంట్లో ప్రధానంగా ఒకటి వేజర్. వేజర్ అనేది ఏంటంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ని హీట్ జనరేట్ చేస్తుంది. సో లైపోసెక్షన్ చేసినప్పుడు న్యాచురల్గా ఆ ఏరియాలో స్కిన్ లూజ్ అవుతుంది. సో స్కిన్ లూజ్ అయ్యి కొంచెము లాక్సిటీ కనపడటము, తర్వాత లూజ్ కనపడటము, సాగవడము లాంటివి జరుగుతాయి. కాబట్టి యూజువల్గా మనం లైపోసెక్షన్ చేసిన తర్వాత యూజువల్ 7 to 8 months పడుతుంది స్కిన్ మళ్ళీ ఎలాసిటీ తిరిగి రావడానికి. ఈ వేజర్ అనే టెక్నాలజీతోని డ్యామేజ్ తక్కువ ఉండి త్వరగా ఆ స్కిన్ మళ్ళీ ఫాస్ట్గా టైట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒకటి వేజర్, దాని తర్వాత లేజర్ లైపో ఉంటారు. ఇది కూడా 1470 nanometer లేజర్తోని స్కిన్ని, ఎక్కడైతే ఈ రెండు టెక్నిక్స్ కూడా మెయిన్ స్కిన్ టైట్నింగ్ కోసము వాడతాము. సో దీంతో పాటు మనము ఆ డ్యామేజ్ ఎక్కువసార్లు, అంటే మనం మెకానికల్గా తీయడం కంటే ఫ్యాట్ని, ఈ ఎనర్జీ వాడినప్పుడు ఫ్యాట్ అనేది మెల్ట్ అయ్యి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో రికవరీ అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది. దీంతోపాటు RF టెక్నాలజీ, మూడు టెక్నాలజీలు ఇప్పుడు వరల్డ్ వైడ్గా మనకు ఈ లైపోసెక్షన్తో పాటు అవైలబుల్ ఉన్నాయి. ఇది డివైస్తో పాటే అటాచ్ ఉంటుంది. సో దానికి సెపరేట్గా మళ్ళీ చేయడం అనేది ఉండదు. మీరు అడిగేటప్పుడు, అంటే ఇది ఎవరికి యూజ్ ఉంటే ఆల్రెడీ వెయిట్ లాస్ అయ్యి స్కిన్ లూజ్గా ఉండి మినిమల్ ఆర్ లేటర్ ఏజ్ గ్రూప్లో, యంగర్ ఏజ్ గ్రూప్ జనరల్గా మినిమల్ ఫ్యాట్ తీసినప్పుడు ఈ డివైస్ పెద్ద యూజ్ ఉండకపోవచ్చు. కాకపోతే ఎవరికైతే స్కిన్ లాక్సిటీ ఉండి త్వరగా టైట్ అవ్వాలి, రికవరీ టైం ఎక్కువ ఉండొద్దు, త్వరగా ఫాస్ట్ రికవర్ అనుకున్న ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా మీరు మీ డాక్టర్తోని మీరు ఎక్కడైతే చేయించుకుంటే అక్కడ ఈ అడగండి. వేజరు, లేజరు, RF ఈ మూడు టెక్నాలజీ కూడా అన్నీ మంచి టెక్నాలజీసే. ఎవరైనా లైపోసెక్షన్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఈ మూడు టెక్నాలజీలో మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో, మీకు ఏదైతే అది కరెక్ట్ సెట్ సూట్ అవుతుందో మీ డాక్టర్తో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. దీంతో ఖచ్చితంగా త్వరగా రికవర్ అవ్వడంతో పాటు స్కిన్ ఎలాసిటీని మనం త్వరగా రికవర్ చేయగలుగుతాం.